ఇక్కడ ఒక లోగో ఇక్కడ కేజీఆర్ గారు మైత్ నగర్ పర్యటనలో మాట్లాడుతూ అసలు విషయం తప్ప అన్నీ వస్తాయి బస్ జిల్లాలు పోయి మీ పొరపాట మీరే తీసుకోరి మీ ఆకలి మీరే ఊడ్చుకోరి మీ గల్లీలు మీరే సాఫ్ చేసుకోరి మేము మాత్రం ఓట్ తెప్పించుకొని ఇళ్ళకి అనుమతులు ఇచ్చినా రోడ్ల కాంట్రాక్టర్లు ఇచ్చినా కమిషన్లు దీనికి బతుకుతామని చెప్పి నేను కేటీఆర్ గారు మహిళలతో మాట్లాడాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పట్టణ కోశ పేరు మీద ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు కానీ ఈ నగర శివారు ప్రాంతాలు గతంలో పల్లెటూరులుగా ఉండి నగర విస్తరణతోటి ఈరోజు ఇవి పట్టణాలుగా మారినాయి. ఈ ప్రాంతాలలో గుడిసెలలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని 2015లో మన్సీరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మొదలుపెట్టి 288 ఇళ్లకు 154 గతంలో ఎవరైతే ఇక్కడ పట్టాలు ఉండేనో వాళ్ళకి ఇచ్చి ఇంకా 36 మంది అరువులకు ఇవ్వలేదు. మిగతావి కూడా ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. రెండవది లబ్ధిదారులు నిర్ణయం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులకు తాళాలు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దాంతో వాళ్ళ కడుపు మండుతున్నది. నేను ఇప్పుడు ఎంఆర్ఓను హౌసింగ్ అధికారులతో మాట్లాడితే మా మంత్రి కేటీఆర్ గారు వచ్చి ప్రారంభించాలి, ఆయన ప్రారంభించే వరకు మేము ఎవరికి ఈసీఎం అని చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ గారు మరి ఏం రాజకార్యాలు ఎలగబెడుతుందో నాకు తెలియదు, కానీ రెండోసారి మంత్రి అయి కూడా చాలా రోజులు అయింది. మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదాలు పెడుతుందో వీళ్ళకి సమాధానం చెప్పాలి. తక్షణమే ప్రభుత్వం దృష్టి పెట్టి మీరు కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఇది దివ్య ఔషధంగా పనిచేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే కార్యక్రమం. కేసీఆర్ అధికారంలోకి రావడానికి పనికొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్ప పేదోళ్ళ బతుకులు మారలేదు. ఇవాళ డబ్బా ఇండ్లు వద్దు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు అని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అల్లుడు తేడా పండుకుంటాడు, కోడలు తేడా పండుకుంటుంది, ఇంట్లో కాళ్ళు దాక్కుంటే బయట పోతున్నాయి, ఉప్పు ఉంటే ఏడుంటుంది, మేకను ఉంటే ఏడు కట్టుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు కట్టెను ఎట్లా కట్టలే. మన్సూరాబాద్లో 288 ఇండ్లు పూర్తి చేసి సంవత్సరం పైగా ఇట్లా సక్కగా గాలికి నిలబడి అంటే కేవలం కేటీఆర్ గారు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ లబ్ధిదారులు 1000 రూపాయల కిరాయిలు కట్టి కిరాయి ఇళ్ళు ఉంటారు. వాళ్ళు అదే అంటున్నారు, సార్ మరి అంత బిజీగా ఉంటే నెల నెల మా కిరాయి పైసలు మాకు ఇవ్వండి, మీరు 6 నెలలు కాకపోతే సంవత్సరం టైం తీసుకోండి, లేకపోతే మాకు తక్షణమే కేటాయించాలని చెప్పారు. నేను ఈ ఇళ్ళ కేటాయింపులకు చైర్మన్, మీరు 15 మార్చి లోపల ఆల్రెడీ కేటాయించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇలా పట్టా సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు ఇవ్వకుండా మభ్య పెడుతున్న లబ్ధిదారుల ఆవేదనని అర్థం చేసుకొని 36 మంది ఇలాంటి లబ్ధిదారులు ఇంకా ఉన్నారు. వీళ్ళకి కేటాయించడం, మిగిలిన 98 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో స్థానిక లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఈ అన్ని సమస్యల్ని 15 మార్చి లోపల పరిష్కరించాలి. 15 మార్చి లోపల పరిష్కరించకపోతే 15 మార్చి నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి ఇక్కడున్న మహిళలందరినీ తీసుకెళ్ళి నేనే స్వయంగా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చుంటా సమస్యకు పరిష్కరించే వరకు, శాశ్వత పరిష్కారం చూపించే వరకు కార్యాలయం నుంచి లేచేది లేదు. వంట మార్పు కూడా అక్కడనే చేస్తాము. కాబట్టి కలెక్టర్ గారు, అధికారులు, మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కూడా అర్థం చేసుకొని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలు మానేసి క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, తండ్రి కొడుకులు ఇద్దరు ప్రత్యేక సమీక్ష చేసి కట్టిన పూర్తయిన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా, నిర్మాణంలో ఆగిపోయిన వాటిని పూర్తి చేసే విధంగా, కొత్తగా నిర్మించాల్సిన లబ్ధిదారులు గ్రేటర్ హైదరాబాద్లో 10 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ కొత్త నిర్మాణం కోసం అవసరమైన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు సేకరించి తక్షణమే లబ్ధిదారులందరికీ కూడా
ఇల్లు కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా నా పార్లమెంటు నియోజకవర్గమే హైదరాబాద్ లో సగభాగం. 10 లక్షల లబ్ధిదారులలో దాదాపుగా 5 లక్షల మంది నా నియోజకవర్గంలోనే లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు కొత్త ఇళ్ల కోసం. కాబట్టి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అన్ని రకాల సమాలోచనలు స్థానిక లబ్ధిదారులతో మాట్లాడుతున్నాం. తొందరలోనే మిగతా కార్యక్రమాన్ని కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రకటిస్తాం. ప్రభుత్వం తక్షణమే మన్సూరాబాద్లో ఉండే ఇళ్ల కేటాయింపులు మిగతా వాటిని కూడా పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.